నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు పోటీతత్వంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న మంత్రి పుల్లారావు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధానాన్ని వీడాలి. కేంద్ర ప్రభుత్వానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు హితవు. 12వ రోజుకు చేరిన చిల్లర కష్టాలు. భవిష్యత్తులో కరాటేకి ప్రత్యేక స్టేడియాన్ని నిర్మిస్తామన్న ఎమ్మెల్యే ముస్తఫా. కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయ జిల్లా స్థాయి క్రీడా మరియు కళా సంబరాల బహుమతి కార్యక్రమం పాత బస్టాండ్లోని ఉర్దూ పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. క్రీడల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఈ పోటీల్లో మొత్తం 24 పాఠశాలల నుండి వచ్చిన 253 మందికి బహుమతులు ప్రదానోత్సవం జరిగిందని తెలిపారు. బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచాలని ఆయన కోరారు. బాలబాలికల పోటీతత్వంతో ఉండి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మద్దాలగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నం సుబ్బారావు, హిదాయత్ తదితరులు పాల్గొన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 24 పాఠశాలల నుంచి పోటీలో పాల్గొన్నటువంటి బాలికలకు ఈరోజు మైండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి ప్రభుత్వ ఆఫీసర్ గవర్నమెంట్ విజయ్ కుమార్ గారు, రమేష్ కుమార్ గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ సోదరు జానకుమార్ గారు, తూర్పు నియోజకవర్గ విద్యా సోదరులు ఇందిర గారు, యాడ్ చైర్మన్ సోదరులు మన్నా సుబ్బారావు గారు, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు హిదాయత్ గారు, డిఈఓ గౌరవ శ్రీనివాస రెడ్డి గారు, అదేవిధంగా ప్రచార కార్యదర్శి సోదరులు చంద్రబాబు గారు, శాంతమ్మ గారు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆ కోఆర్డినేటర్ అనంతయ్య గారు, అదేవిధంగా మరొక ఇచ్చేసినటువంటి యొక్క టీచర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క పై డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని 24 పాఠశాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. 24 పాఠశాలలో ఉన్నటువంటి చిన్నారులు అందరూ చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఒక్కొక్కటి స్పోర్ట్స్లో 7 ఈవెంట్స్, అథ్లెటిక్స్లో 7, కల్చరల్ యాక్టివిటీలో 28 ఈవెంట్స్, అదేవిధంగా ప్రైజెస్ ఏమో 251 మందికి ఇస్తున్నారు. నేను చాలామంది సెలెక్ట్ చేశాను. 253 మంది ఈరోజు మీ అందరికీ ప్రైజెస్ ఇస్తున్నారు. ఒక మంచి ఆలోచన పెట్టి ఈ కస్తూరిబా గాంధీ పాఠశాల నాడడం నా ప్రభుత్వం జరిగింది. దీంతో ప్రధానంగా బాలికల్లో అక్షరాస్యత పెంచాలి. స్టేట్ పర్సంటేజ్లో కూడా బాలికలు తక్కువ ఉంది కాబట్టి ఏ ప్రాంతంలో బాలికల పర్సంటేజ్ అక్షరాస్యతలో తక్కువ ఉందో ఆ ప్రాంతంలో ఈ యొక్క కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని నిర్వహించడం జరిగింది. ఆ విధంగా బాలికల్లో కూడా అక్షరాస్యత శాతాన్ని పెంచి ఈరోజు మీ సర్వభాగం ఉన్నటువంటి మహిళని సమాజంలో గుర్తింపు తీసుకురావాలి. మీ అందరినీ అక్షరాస్యతలు చేయాలి. మీ అందరినీ మంచి ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయాలి. మీ అందరూ దేశంలో మంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నటువంటి దానికి ఎన్ఏఎస్లో ఎన్ఏఎస్లో లేకపోతే మంచి పారిశ్రామిక ఎదుగుతాను, మంచి ఎంటర్ప్రైనర్స్గాను మిమ్మల్ని తీర్చిదిద్దాలన్నటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మీ అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాలికల పట్ల ప్రోత్సాహం అందించడం జరుగుతూ ఉంది. బాలికలు కూడా ఈరోజు మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లోకి రావాలని చైర్మన్ గారు ఎన్ని ఒక మహిళ ఈరోజు అతి పెద్ద బ్యాంకు మన దేశంలో ఉన్నటువంటి బ్యాంకు కూడా ఒక మహిళ ప్రాముఖ్యత జరుగుతూ ఉంది. తెలుసా మీ అందరికీ స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ తెలుసా? తెలీదా? ఒక మహిళ ఎమ్మా తెలుసు కదా?
ముఖ్య అతిథిగా వచ్చిన మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ కార్యక్రమంలో ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. టీడీపీ ప్రజలకు కార్యకర్తలకు అన్ని వేళలా అండదండగా ఉంటూ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నుంచి చేరేటటువంటి నాయకులు కార్యకర్తల కార్యక్రమం గత 20 రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహభరితంగా వీధి వీధిన వాడ వాడన ప్రతి డివిజన్లో కూడా గుంటూరు నగరంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 20 లక్షల మంది పైగా చేరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కొంత దీనిపై ప్రభావం ఉన్నప్పటికీ కూడా మళ్ళా నమోదు కార్యక్రమం ఊపందుకుంది. బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వేలాది మంది క్యూల్లో నిలబడి బారులు తీరి సభ్యత్వ నమోదుని స్వీకరిస్తూ ఉన్నారు. ఈ సభ్యత్వ నమోదు వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్సు. దాదాపుగా గత ఏడాది లోకేష్ బాబు గారి నాయకత్వంలో 24 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే కొన్ని బస్సుల్లో రాయితీలు, కొన్ని ఆసుపత్రుల్లో ఈ కార్డు ఉన్నవారికి లభిస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 2000 రూపాయల నోటు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ విధానంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భారతదేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు 8వ తారీఖున అనుకోని రీతిలో ఒక సంస్కరణ తీసుకురావాలని ఉద్దేశంతో 500 రూపాయల నోట్లని రద్దుపట్టడం కానీ మార్పు చేయడం కానీ చేసే పరిస్థితిని కొద్ది రోజుల పాటు మేధావులందరూ కూడా స్వాగతించి హర్షించారు. కానీ హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా ప్రభుత్వం సామాన్య మానవుడికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని అభ్యాసం చేస్తూ దాదాపుగా 100 కోట్ల జనాభాని కేవలం 10% ఉన్నటువంటి అధికులు ఎవరైతే ట్యాక్స్ కట్టని డబ్బుని దాచిపెట్టారనే నెపంతో సామాన్య మానవుడిని ఇబ్బంది పెట్టడమే కాకుండా కార్మిక కర్షక చిరుమరు వ్యాపార వర్గాలని ప్రజలని మేధావులను కూడా 100ల మందిని వేల సంఖ్యలో గంటల తరబడి క్యూలో నిల్చుని వారి డబ్బును వారు మార్చుకునే అవకాశాన్ని, హక్కును కూడా హరించడం అనేది దీన్ని అప్రజాస్వామ్యం అని చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నామని చెప్పాలి. అదే కాకుండా ఇప్పటికీ 10 రోజులు అయినప్పటికీ కూడా చిల్లర మల్లర వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఇండస్ట్రీస్ కానీ అయితే జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. చిన్న వ్యాపారస్తులు అయితే వ్యాపారం లేక విలువలపోతూ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది.
దీనికన్నిటికీ మించి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ట్యాక్స్ కట్టే డబ్బు జమ అవుతుందో లాభం వస్తుందో తెలియదు. కానీ ప్రపంచంలో మార్కెట్లో సర్క్యులేషన్ లేకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ వల్ల భారతదేశం నష్టపోయిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీ చేత ఎగుమతి లేక దిగుమతులు లేక వినియోగదారు సరుకులు దొరక్క సామాన్య మనుషులు అద్దెకట్టే పరిస్థితి లేకపోవటం, కార్మికులైతే కేవలం 4,000-2,000 రూపాయలు మార్చుకోవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం క్యూలో ఉండి ఉపాధి 500 రూపాయలు కూలిపోయింది. ఇక్కడ నోట్లు మార్పిడితే మళ్ళా మరుసటి రోజు రోజు వచ్చి 2 రోజులు కూలిపోగొట్టుకున్న 4,000 రూపాయలు మారిస్తే దాంట్లో 100 రూపాయల నోట్లు సగం 2,000 రూపాయల నోట్లు వండిస్తే 2,000 రూపాయల నోట్లు మారే అవకాశమే కాని రాకుండా పోయింది. అదే కాకుండా 500-1,000 రూపాయల నోట్లని మార్పిడి చేసే అవకాశం ఉండి సాంసోపేద నిర్ణయం అయినప్పుడు 2,000 నోట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండకూడదు, తద్వారా ఇంకా బ్లాక్ మనీ పెరిగే అవకాశం ఉంది తప్ప దాచిపెట్టుకునే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదని కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా 500-1,000 రూపాయల నోట్లు చేంజింగ్ అంటే మార్పుకి అవకాశం ఇచ్చి టయానికి కన్జ్యూమ్ చేసి 10 రోజుల పాటు జనానికి ఇబ్బంది పడుతున్న ఈరోజుకి కూడా ఏటీఎంలో కానీ బ్యాంకులో కానీ సరైన చిల్లర లేకపోవడం అనేది ఆశాస్పదంగా ఉంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండేటట్లయితే బ్యాంకీ దగ్గర కార్మికులకు కానీ చిరు వ్యాపారులకు వ్యాపారాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్నట్లయితే మార్నింగ్ 7 కౌంటర్లు తీసి కేవలం 500 రూపాయలు మార్చుకునే అవకాశాన్ని ఏ ఐడెంటిటీ లేకుండా ఇచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక మాట వచ్చేటువంటి వాళ్ళకి 2 మాటలు ఇవ్వకుండా క్యూలో నిల్చున్న ప్రతి వ్యక్తికి ఇచ్చే పరిస్థితి ఉంటే కనీసం కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉండదు. ఏఐబిఎస్కే ఆధ్వర్యంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ఛాంపియన్షిప్ గుంటూరులో జరగడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. 9 రాష్ట్రాల నుండి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తోందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో కరాటే ప్రత్యేక స్టేడియాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ చైర్మన్ హిదాయత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బ్రహ్మాండ స్టేడియంలో ఏఐబిఎస్కే అంటే ఆల్ ఇండియా గూడో చోటో కరాటే ఛాంపియన్స్ 2K16 ఈరోజు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అంటే కలకత్తా నుంచి బెంగళూరు నుంచి అందరూ ఇక్కడ పెద్దవాళ్ళందరూ వచ్చి ఈ కరాటే సంబంధించి ఈ రాష్ట్రంలో కానివ్వండి ఈ భారతదేశంలో కానివ్వండి కరాటేని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే పాప వాళ్ళు ఆ కలకత్తా నుంచి వచ్చారు, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే కరాటే విషయంలో పిల్లల్ని నేర్పించడానికి, పిల్లల్ని చైతన్యవంతం చేయడానికి, పిల్లల్లో ఉత్తేజం పరచడానికి మరి కలకత్తా నుంచి ఇక్కడ వచ్చారంటే నిజంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో మా చిన్నప్పుడైతే మనమే ఆడుకునేవాళ్ళం, కానీ ఈరోజు పరిస్థితుల్లో మనం ఎవరు పిల్లలు ఆడుకున్న పరిస్థితి లేదు. పొద్దున్నే లెగసిన్ కాడ నుంచి ఎంతసేపటికి చదువు, తర్వాత పిల్లలు బరువు వేసుకొని 20 కిలోలు బరువు వేసుకొని స్కూల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వీరందరూ కూడా కలకత్తా నుంచి బ్యాంక్ నుంచి వచ్చి ఈ కరాటే సంబంధించిన పిల్లలను మరి ఎందుకంటే ఈరోజు పిల్లలు తిని బాగా లావు అవుతున్నారు. అలా కాకుండా బాగా నేర్చుకుంటే మరి సన్నగా అవుతారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి ఆస్కారం ఉంటుంది, రోగాల బారి పడుకుని ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో గతంలో అయితే వేరు, ఈ రోజులు వేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కరాటే కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, మరి అన్ని విధాలుగా మరి పిల్లల్ని ప్రోత్సహించిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ముందు తల్లిదండ్రులు అరే ఎక్కడ పోతే ఇది జరుగుద్దో అని చెప్పేసి ఎక్కడికి పోవద్దు అని చెప్తున్నారు. అలా కాకుండా ఏ అతనికి ఇష్టం ఉందో కరాటే కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ ఏదైనా ప్రతి ఒక్కరికి పిల్లల్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులను చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరీ ముఖ్యంగా మరి ఆయన అబ్దుల్ మాలిక్ సొంత ఖర్చులతో పెట్టి మరి ఇంతమంది భోజనాలు మరి 10 స్టేట్ల నుంచి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇంత పిల్లని ఈ విధంగా తయారు చేసినందుకు నిజంగా ఆ భగవంతుడు వీళ్ళందరినీ చల్లగా చూడాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ వీళ్ళకు అభివృద్ధిలో ఇంకా ముందు వాళ్ళ వ్యాపారంలో కానీ వాళ్ళందరూ అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకి ఇంకేదైనా డొనేషన్లు ఉంటే ముందుకు వచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు నేను చాలా సంతోషిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయాలి
ఈ నాలుగు రోజులు జరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లో కూడా ఎవరైనా మన స్పాన్సర్ ఇవ్వాలనుకుంటే వచ్చి ఇక్కడ ఇచ్చేసేసి, ఎందుకంటే ఒకరికి ఒక చేయితో కాదు రెండు చేతులు కలుపుతూనే సౌండ్ వస్తుంది కాబట్టి మీరందరూ చెయ్యి చెయ్యి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను అన్నమాట. ఏఐబిఎస్కే కా నోవా ఛాంపియన్షిప్ హే, ఏఐబిఎస్కే నేషనల్ ఛాంపియన్షిప్, ఔర్ సెన్సే అబ్దుల్ మాలిక్ జో ఏఐబిఎస్కే కా వైస్ ప్రెసిడెంట్ హే వో ఇస్కో ఆర్గనైజ్ కియే. మే ఇతనా బోల్నా చాతా హూ బీయింగ్ ద ఫౌండర్ ఆఫ్ ఏఐబిఎస్కే దట్ ఇస్కే పెహలే జిత్నా నేషనల్ ఛాంపియన్షిప్ హువా హే ఇండియా కా బహుత్ అలగ్ అలగ్ రాజ్య మే ఉస్మే యే ఏక్ అలగ్ సా నిశాన్ ఫేక్ కే గయా క్యూంకి నార్త్ సే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా హర్ తరఫ్ సే బచ్చా లోగ్ ఆయే, ఇన్స్ట్రక్టర్ లోగ్ ఆయే. ఔర్ ఏక్ ఖుషీ కా బాత్, 2020 మే కరాటే ఒలింపిక్ మే ఇన్క్లూడ్ హో గయా. తో హమ్ లోగ్ యహీ ఆశా రఖతే హై కి ఐసా కాంపిటీషన్ కే జరియే బచ్చా లోగ్ ఔర్ ఊపర్ ఆయే ఔర్ అప్నా దేశ్ కా నామ్ రోషన్ కరే ఒలింపిక్ లెవెల్ మే జాకే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు విధానంతో నగర ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. నోట్ల రద్దు ప్రభావం అన్ని రకాల వ్యాపారాలపై స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీపురం మూడవ లైన్లో మహీంద్రా ఫస్ట్ చాయిస్ కార్ కంపెనీలో అమ్మకాలు భారీగా తగ్గినట్లు అక్కడి ఎంప్లాయీస్ ఎస్వీసీ న్యూస్కి తెలిపారు. ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఈ పెద్ద నోట్లను రద్దు చేయటం మాత్రం సామాన్య ప్రజల్ని బిచ్చగాళ్ళగా మార్చి రోడ్డును పడేసి ఏ వ్యాపారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా, కనీస అవసరాలకు కూడా ప్రజలను ఇబ్బంది పడేటట్టు చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి నా సూచన వల్లే పెద్ద నోట్లను రద్దు చేశారని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు కూడా దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరిగిందని, నల్లధనం దాచుకోవడానికి సౌకర్యంగా ఉందని చెప్పేటటువంటి ప్రభుత్వాలు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2000 రూపాయల నోట్లను రిలీజ్ చేయటం పేద ప్రజల కోసమా, నల్లధనాన్ని దాచుకునేటటువంటి పెద్ద బడాబాబులు పారిశ్రామికవేత్తల కోసమా అనేది ప్రజలు నిశ్చితంగానే గమనిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగనే కొనసాగితే సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఘర్షణలు జరిగేటటువంటి, అల్లర్లు చెలరేగేటటువంటి పరిస్థితులు దాపురించేటటువంటి అవకాశం అతి త్వరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ నెల 26వ తేదీన దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తమ స్వలాభాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. గత సంవత్సరం నవంబర్ 26వ తారీఖు గుంటూరులో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహించడం జరిగింది. అదే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా మరి రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని 26వ తేదీ, ఎందుకంటే రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు 26వ తేదీ 1949 నవంబర్ 25న పార్లమెంటుకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రతిని అందజేయడం, 26వ తేదీ నుంచి దాన్ని ఆమోదించి మరి రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడానికి ఆ రోజు ఆమోదింపబడింది కనుక దానికి ఇంపార్టెన్స్ ఉందని భావించి రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోనే చెప్పాలంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు కానీ దాన్ని అమలు పరిచే వాళ్ళలో ఉన్న కుతశుద్ధి ఉన్నప్పుడు అది సఫలీకృతం అవుతుంది. లేదంటే అది రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు పరచడంలో లోపాలు ఉన్నప్పుడు తప్పకుండా అది చెడ్డ రాజ్యాంగంగానే మారిపోతుందని ఆయన చెప్పిన మాటలతో పాటుగా ఈ రాజ్యాంగ రచన కమిటీ 2011 పాటు మరి ఎంతో శ్రమ కోర్చి రాయడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఇందులో ఏంటంటే ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు, ఆయన దాని నుంచి చైర్మన్గా ఉన్నారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయనే స్వయంగా ఎంత అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా ఎంతో కష్టపడి రాశారు. 7 సభ్యులుగా నియామకం ఉన్నా కూడా 7 ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, కొంతమంది అక్కడికి జోలికే రాలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే ఈ రాజ్యాంగాన్ని రాయటంలో చాలా కష్టపడ్డారు. ఆ విషయాన్ని
మరి పార్లమెంట్లో రాజాజీ కూడా ప్రస్తావించడం జరిగింది, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మానవ హక్కుల శాస్త్రం. అది ఏ కులానికో మతానికో కాదు, యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా ఇది ఒక గొప్ప రాజ్యాంగం. మానవ హక్కులు ప్రొటెక్ట్ చేయబడుతున్నాయంటే ఈరోజు అందులో ఉన్న ప్రకటనల వల్ల మానవ హక్కులు భారతదేశంలో కొనసాగుతున్నాయి. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం వివిధ కులాలు మతాలు జాతులు సంస్కృతులు కలిగి ఉన్న ఈ భారతదేశాన్ని భౌగోళిక పరిస్థితులు కూడా వేరువేరు ఉన్నప్పటికీ ఇదంతా కలిపి ఉంచడం ఉందంటే దానికి ముఖ్యమైన కారణం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలోని ప్రకటనలు మాత్రం. లేకపోతే ఇప్పటికే అనేక దేశాలు భారతదేశంతో పాటు స్వాతంత్రం పొందిన దేశాలు చాలా దేశాలు మరి సైనిక పరిపాలనకి నియంత్రణ పరిపాలనలకి అదేవిధంగా అనేక రకాల ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ సలహాదారులు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 27 జరిగే పరీక్షకు మాక్ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పి కృష్ణ, గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 సెంటర్స్లో ఈ రేపు 27 తారీఖు జరగబోయే జూనియర్ చీఫ్ జడ్జెస్ ఎగ్జామ్ కోసం ఒక మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ మోడల్ టెస్ట్ మొత్తం 7 సెంటర్స్లో జరిగింది. ఈ మోడల్ టెస్ట్కి ఈరోజున గుంటూరు సెంటర్లో సుమారుగా ఒక 40 మంది దాకా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మోడల్ టెస్ట్ వలన వాళ్ళకి రేపు మెయిన్గా 27 తారీఖు అప్పీర్ అయ్యే ఎగ్జామినేషన్లో వాళ్ళకి ఒక దీని మీద ఒక ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎగ్జామ్ ఇంకా ఎఫిషియెంట్గా రాయడానికి అవకాశం ఉండే విధంగా ఈ మోడల్ టెస్ట్ని మా సీనియర్ అడ్వకేటు సీనియర్ ఫ్యాకల్టీ రఘునాథ్ గారిచే ఈ ఎగ్జామ్ పేపర్ రూపొందించడం జరిగింది. అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా అడ్వకేట్స్ అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పేపర్స్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇటువంటి కార్యక్రమాలు బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు జరిపి న్యాయవాదులకు ఉపయోగపడే విధంగా ఒక బీసీ అడ్వకేట్స్ అనే కాకుండా మొత్తం అందరి న్యాయవాదులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు రూపొందించడానికి అసోసియేషను ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, విజయవాడలో కూడా ఎగ్జామ్ జరిగింది. అక్కడ కూడా చాలా ఉత్సాహంగా ఈ అభ్యర్థులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్ చేసిన అందరికీ న్యాయవాదులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.